హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెంగళూరు బుజ్జీ బ్లాగ్స్ ఈరోజు రవ్వ పొంగలి ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఓ బాండ్లీ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో రవ్వ రవ్వను కొంచెం వేసుకొని గోధుమ రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో కప్పు పెసరిపప్పు వేసుకొని ఫ్రై చేసిన రవ్వను గోధుమ రవ్వను కూడా అందులో వేసి రెండు కప్పులు నీళ్ళు వేసుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఫ్రై వాటిని పెట్టుకోవాలి కుక్కర్ మీద దాని తర్వాత ఒక గిన్నెలోని బెల్లం వేసుకొని అందులో నీళ్ళు వేసుకోవాలి బాగా మరిగిన తర్వాత దాన్ని ఒక గ్లాసులో వేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి దాని తర్వాత ఒక కుక్కర్లో బాగా బాయిల్ అయిన దాంట్లో ఆ నీరుని వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి ఉడకనిచ్చాక దాన్ని పక్కన పెట్టుకొని దాని తర్వాత ఒక బాండ్లీలో కొంచెం నెయ్యి వేసి దానికి లవంగాలు యాలకులు అలాగే కిస్మిస్ బాదామి అలాగే జీడిపప్పు వేసి పొంగిల్లే వేసుకుంటే రవ్వ పొంగలి రెడీ